పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు జీరో జీరో నుంచి అది ఒక్క కౌన్సిలర్ సీట్ అయినా గెలుచుకోవడానికి దాదాపు నలభై ఏళ్ళు పట్టింది కమ్యూనిస్టుల దెబ్బ కాంగ్రెస్ దెబ్బ ఆ తర్వాత మమత దెబ్బ వీళ్ళతో దాదాపుగా అసలు లేనే లేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఒకటి రెండు మూడు స్టేజ్కి వచ్చింది ఇప్పుడు మొన్నటిసారి డైరెక్ట్గా ముఖ్యమంత్రి పీఠానికి స్కెచ్ చేస్తే డెబ్బై ఏడు స్థానాలతో రెండవ స్థానానికి వచ్చింది అంటే జీరో నుంచి డెబ్బై ఏడుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అంతకుముందు మూడు వచ్చినాయి అనుకుంటా లాస్ట్ ట్రిప్ అక్కడి నుంచి డెబ్బై ఏడుకి వెళ్ళింది అయితే ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మమత వేస్తున్న స్కెచ్ పాత కమ్యూనిస్ట్ స్కెచ్ కంప్లీట్గా ఎక్కడికక్కడ తొక్క అవతల పడేటం అవసరమైతే దాడులు చేయటం ప్రాణాలు తీయటం ముందు ఈ పార్టీలో ఉంటే నువ్వు బతుకుతావు లేకపోతే లేదనేటువంటి స్కెచ్ అది కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఆ ఇంపాక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బలం ప్రత్యక్షంగా కనిపించడానికి నూట ఎనిమిది మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నూట రెండు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది శాసనసభలో ప్రతిపక్ష నేత నందిగ్రాం బయ బీజేపీ శాసనసభడు ఒకప్పుడు మమత మనిషి సువేంద అధికారి కంచుకోట్లయినటువంటి కాంతి మున్సిపాలిటీ కూడా తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది హామ్రో పార్టీ అధికార టీఎంసీ బీజేఎం బాజీపాలను వెనక్కినెట్టి మరీ డార్జిలింగ్ మున్సిపాలిటీలో కూడా విజయం సాధించింది శాసనసభ ఎన్నికల్లో డెబ్బై ఏడు నియోజకవర్గాలు గెలిచినటువంటి బీజేపీ ఖాతా కూడా తెరవలేదు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఓవరాల్గా టీఎంసీకి దగ్గర మున్సిపాలిటీలో ఇరవై ఏడు చోట్ల ప్రతిపక్ష పార్టీలు సున్నాకి పరిమితమైనవి ఇది కీలకం మమతా బెనర్జీ మార్క్ షాక్ అంటే బీజేపీకి అది